हाय फ्रेंड्स, वेलकम टू स्टार्टअप क्लिनिक। नेनु मी लक्ष्मी, बिजनेस कोच मेंटर। ई रोज मनम प्रिंटिंग बिजनेस नी एला स्टार्टअप चेसुकोवाली। सो प्रिंटिंग बिजनेस अंटे एंटी? चाला मंदिकी बिजनेस अंटे तेलियदु, चाला मंदिकी प्रिंटिंग बिजनेस अंटे तेलियदु। सो बिजनेस चेयडम चाला मंदी भयपड़ता उंटारु, बट लेकिन मनकि उन्न फ्यूचर अंटे कूडा बिजनेस चेयालंडि। सो चाला मंदि जॉब्स पोयायि, चाला मंदिकी आधारं लेकुंडा पोयिंदि। सो नेक्स्ट ऑप्शन्स मनकि मन कालु मीद मनं निलबडडानिकि ओक वे पासिबिलिटी मनकि ఒకటి బిజినెస్ స్టార్టప్. సో బిజినెస్ స్టార్టప్ అన్నాం కదా అని ప్రతి బిజినెస్ స్టార్టప్ చేయడం వల్ల కూడా మనకి యూజ్ ఉండదు. ఎందుకంటే బిజినెస్ స్టార్టప్స్ కోసం మనకి పర్టికులర్ బిజినెస్ ఆఫ్ ప్రాఫిట్ బిజినెసెస్ ఉండాలి. సో ఈరోజు ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం కి సబ్లిమేషన్ ప్రింటింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఈరోజు మనం వీడియోలో ప్రింటింగ్ చేసుకోవడం చూస్తున్నాం, అది కూడా ఎలాంటి ప్రొడక్ట్ మీద మనం ప్రింటింగ్ చేస్తున్నాం, ఎలాంటి మిషనరీస్ తీసుకున్నామో చూద్దాం. ఈ ప్రింటింగ్ ప్రాసెస్ని చూపించడానికి మనతో పాటు ఉన్నారు మన కంపెనీ స్టార్టప్ క్లినిక్ 99 సబ్లిమేషన్ యొక్క సీనియర్ ట్రైనర్ ప్రశాంత్. సో తను వచ్చేసి ప్రశాంత్ మన సీనియర్ ట్రైనర్ అండి. సో ఈరోజు మనం ఎలాంటి ప్రొడక్ట్ మీద మనం ప్రింటింగ్ చేస్తున్నామో చూద్దాం. సో ఈరోజు మనం ఒక కాటన్ టీషర్ట్, ప్యూర్ కాటన్ టీషర్ట్ మీద మనం ప్రింటింగ్ చేస్తాం. సో మనం తీసుకున్న కలర్ వచ్చేసి వైట్ కలర్ టీషర్ట్ మీద ప్రింట్ చేస్తాం. సో చూసారు కదా, కంప్లీట్ కాటన్ టీషర్ట్ మీద మనం చక్కగా ప్రింట్ చేస్తాం. సో దీని మీద ఎలాంటి డిజైన్ తీసుకున్నామో మనం చూద్దాం. ఇప్పుడు డిజైన్ కావాలి, ఓకే. సో దీని మీద డిజైన్ ఏంటో మీకు చూపిస్తాను నేను. సో రండి. సో ఫస్ట్ దీనికోసం మనం డిజైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వచ్చేసి మనం డిజైనింగ్ మనకి ఎందుకంటే ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ కావాల్సింది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిజైనింగ్ ఇది చేసుకున్నాం. సో దీంట్లో చేసుకున్న తర్వాత మనకి ఐడియా ఉండాలి, మనం తీసుకున్న వైట్ కలర్ టీషర్ట్ మీద మనం ఎన్ని కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి కటింగ్ చేస్తాం ఈ డిజైన్ని. సో డిఫరెంట్ కలర్స్లో మనం కాంబినేషన్ తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్లో కలర్స్ ప్రింటింగ్ ఎక్కడ చేస్తుంది అంటే దీనికోసమే మనం తీసుకున్న ఒక ప్లాటర్. ఈ ప్లాటర్లో మనకి ఏమీ ఉండదు, అక్కడ డిజైన్ చూసాం కదా. సో డిజైన్లో మనకి ఏ అంటే ఏ మొక్క అంటే ఏ పోర్షన్ మనకి ఏ కలర్లో కావాలో ఆ పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఆ కలర్ ఆఫ్ వినాయిల్ని యూస్ చేస్తాం. ఎందుకంటే ప్లాటర్ మనకి వినాయిల్ని యూస్ చేసి మెటీరియల్ తోటి మనకి ప్రింట్ అవుతుంది. సో ఆ వినాయిల్స్ ఎక్కడ ఉన్నాయంటే మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఈ పోర్షన్లో అన్నీ కూడా మనకి వినాయిల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనం తీసుకోవచ్చు. సో చూసారు కదా ఎన్ని కలర్స్ కాంబినేషన్స్తో మనం తీసుకోవచ్చు. దీంట్లో ఇంకా రకాల కలర్స్ ఉంటాయండి, గోల్డ్, గ్లిట్టర్, సిల్వర్ కలర్స్, బ్లాక్, వైట్, పఫ్ కలర్ ఉంటుంది, అంబోస్ అవడానికి కూడా కలర్స్ ఉంటాయి. సో ఇలా రకరకాల కలర్స్ని యూస్ చేసుకుని మనం ప్రింట్ చేసుకుంటూ ఉంటాం. సో చూసారు కదా, సో ఈ వినాయిల్స్ని యూస్ చేసి ఈరోజు మనం ప్రింటింగ్ మీద టీషర్ట్ మీద ప్రింటింగ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఒక చిన్న పోర్షన్ మనం ప్రింట్ చేస్తాం చూడండి. సో చూసారు కదా, సో ఆల్రెడీ ఈ పోర్షన్ బ్యాగ్ అవుటర్ పోర్షన్ మనం తీసుకున్నాము. సో అది ప్రింట్ అయిపోయిన తర్వాత దాని పైన ఉన్న లేయర్ని మనం పీల్ ఆఫ్ చేయాలి. సో దానికి వేడిగా ఉంటే కనుక స్టిక్కరింగ్ తెలుసు కదా, వేడి అవుతున్న తర్వాత అవ్వదు. సో కాబట్టి కొంచెం కూల్ చేసి దానిపైన ఆగు, ఆ టైప్లో మనం స్టిక్కరింగ్ని తీసేస్తాం. సో ఈ కటింగ్ మనం చేతులతో చేయలేని పని కాబట్టి మెషిన్ కట్ కంపల్సరీ. దానికోసమే మనం ప్లాటర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను యూజ్ చేసిన ప్లాటర్ వచ్చేసి క్యామియో 4 ప్లాటర్ని నేను యూజ్ చేశాను. చూసారు కదా అని చక్కగా చేసేసాము. సో ఒకటి దాని తర్వాత దీంట్లో ఎలాంటి మెషిన్ యూజ్ చేసి మనం ప్రింటింగ్ చేస్తున్నామో తెలియదు కదా. సో దీనికోసం మనం యూజ్ చేస్తున్న మెషినరీ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఫ్లాట్ ప్రెస్ మెషిన్. ఇస్ ఎన్ 83 సైజ్ మెషిన్. సో ఈ మెషిన్ వచ్చేసి మనకి యూరోపియన్ స్టాండర్డ్ హెవీ డ్యూటీ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎందుకు అంటే ఇది ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మనకి అనుకూలంగా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ వారంటీ ఉన్న మెషినరీస్ మనకి ఈ పైన ఉన్న నాడ్ అని చూసారు, ఈ నాడ్ ఏదైతే ఉందో ఈ నాడ్ మనకి అడ్జస్ట్ చేసుకుని మనకి తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ హార్డ్ లైక్ టైల్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ప్రింట్ చేసినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసి దాని లెంగ్త్ ప్రకారం మనకి దాని విడ్త్ ప్రకారం మనం దాని అంత స్పేస్ని వదిలేయచ్చు. సో అలాగే ఇక్కడ మీటర్ని మనం చెక్ చేసుకుంటే కనుక ఇది డిజిటల్ మీటర్ అండి, సెల్సియస్లో వర్క్ చేస్తుంది. టెంపరేచర్ అండ్ టైమింగ్ని సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడైనా వినాయల్స్ని మనం కాటన్ టీషర్ట్ మీద కాదు, ఏదైనా మెటీరియల్ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు వినాయల్స్ని యూజ్ చేసి దీనికోసం మనం టెంపరేచర్ 1 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ 40 సెకండ్స్ ఆఫ్ టైమింగ్ కదా, 40 సెకండ్స్ ఆఫ్ టైమింగ్ని మనం యూజ్ చేసుకుంటాం. సో మనం యూజ్ చేసే మెటీరియల్ టు మెటీరియల్ మనకి టైమింగ్, టెంపరేచర్ మారిపోతూ ఉంటాయి. సో చూసాం కదా ఎంత చక్కగా మనకి స్టెప్ బై స్టెప్ మనం ప్రింట్ చేసుకుంటున్నాము. సో అలాగే స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేసుకోవాలి. సో దానికోసం కలర్ కాంబినేషన్స్ని మనం తీసుకోవచ్చు. సో అది ఎలాంటి కలర్స్, ఎలాంటి టీషర్ట్స్ అంటే మీరు నా బ్యాక్ సైడ్ మళ్ళీ చూడొచ్చు. సో చూసారు కదా దీంట్లో ఇన్ని కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్ వచ్చాయి. సో ఇక్కడ ఈ పోర్షన్ అంతా నేను ఒకలా తీసుకున్నాను. సో ఇది మన
మనకి డిడిజీ ఫ్రేమ్ అంటే కాటన్ టీషర్ట్స్ మీద సో ఇఫ్ ఇట్ ఈస్ పెద్ద పెద్ద డిజైన్స్ ఉంటే కనుక ఒక డిడిజీ ఫ్యాబ్రిక్ మెటీరియల్ వస్తుంది. ఆ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ప్రింట్ చేసి దానిపైన మనకి మళ్ళీ సబ్లిమేషన్ పేపర్తో ప్రింట్ చేస్తాం. సో మల్టీ కలర్లో మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు సింగిల్ సింగిల్ కలర్స్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ వినాయల్స్ తీసుకున్నాం. అదే మల్టీ కలర్లో వర్క్ చేయాలంటే మనకు ఒక ప్రింటర్ కావాలి. సో దానికోసం మనం నేను A3 సైజ్ బికాస్ నా మెషినరీ A3 సైజ్ కాబట్టి నేను తీసుకునే ప్రింటర్ కూడా A3 సైజులోనే ఉంటుంది. సో A3 సైజులో మనం ప్రింటర్ తీసుకుంటుంటే దీనికోసం మనకి 6 కలర్ ఇంక్ కూడా కావాలి. సో 6 కలర్ ఇంక్లో నేను ఒక ఇంక్ చూపిస్తాను చూడండి, 99 సబ్లిమేషన్ లేక వాటర్ ప్రూఫ్ ఇంక్ని మనం యూజ్ చేస్తుంటాం. సో వాటర్ ప్రూఫ్ ఇంక్ ఏం చేస్తుంది అంటే టీషర్ట్ ప్రింటింగ్ చేసేటప్పుడు మనకి ఒక క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ని అంటే ఎగ్జాక్ట్ కలర్స్ మనం ఏం యూజ్ చేస్తామో అదే కలర్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మేము ట్రాన్స్ఫర్ చేయడం కోసం పేపర్ని కూడా యూజ్ చేస్తాం. సో అది వచ్చేసి ఏం పేపర్ని యూజ్ చేస్తామంటే 99 సబ్లిమేషన్ వాళ్ళ యొక్క డ్యువల్ కోటెడ్ హై డెఫినేషన్ పేపర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ పేపర్ ఏం చేస్తుంది అంటే క్వాలిటీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఇప్పుడు నాకు డిజైన్ అంతా పేపర్ మీదకి వచ్చేసింది, కానీ ఆ పేపర్ మీద నుంచి డిజైన్ మళ్ళా మన ప్రొడక్ట్ అవుటర్ ప్రొడక్ట్ మీదకి అవుట్పుట్ ప్రొడక్ట్ మీదకి వెళ్ళాలి. సో అప్పుడు పేపర్ కూడా ట్రాన్స్ఫర్ సరిగ్గా చేయకపోతే ఎలా అవుతుంది చెప్పండి? ఇంత కష్టపడి అన్ని మెషిన్స్ కొనుక్కొని అంత సెటప్ చేసుకుని ఇంక్ దగ్గర మనం పేపర్ దగ్గర కప్పుతూ పడిపోయామనుకోండి అవుట్పుట్టే రాదు. సో ఇంక్ మళ్ళీ ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏముంటుందంటే ఇంక్ వేసిన తర్వాత ప్రింటర్లో ఇంక్ సరైనది కాకపోతే దాని హెడ్ ప్రాబ్లం అయిపోతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇంక్ ఏది యూజ్ చేస్తామో చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసేది సబ్లిమేషన్ ఇంక్, అందరూ అంటారు సబ్లిమేషన్ ఇంక్ సబ్లిమేషన్ పేపర్. సో దాన్ని బట్టి మనకు వేరియేషన్స్ తెలియవు. సో కాబట్టి ఆ వేరియేషన్స్ తెలుసుకోవాలంటే క్వాలిటీ ఆఫ్ ఇంక్ అండ్ క్వాలిటీ ఆఫ్ పేపర్ మీరు ఎక్కడ విజిట్ చేస్తారో మీరు చెక్ చేసుకోండి. ఎలాంటి కలర్ కాంబినేషన్స్లో మనకి ప్రింట్స్ బయటకు వస్తున్నాయి, అవుట్పుట్ డెమోస్, ఇటు ప్రతి చోట డెమోస్ ఇవన్నీ మనకి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వినాయల్ కటింగ్లో డిఫరెంట్ కలర్స్ ఓకే చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇదే ఉంది. సో ఈ పోర్షన్ మనం కట్ చేసినప్పుడు నేను ఫస్ట్ రెడ్ కలర్లో ఈ పోర్షన్ తీసుకుని నేను వినాయల్స్ ప్లాటర్ మీద కట్ చేశాను. తర్వాత ఈ డిజైన్ అంతా గోల్డెన్ కలర్లో కట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ 2 కలర్స్ మన లావెండర్ కలర్లో తీసుకున్నాం. సో కింద మళ్ళా ఒక టైప్ ఆఫ్ ఎల్లోయిష్ కలర్లో తీసుకున్నాం. ఇవన్నీ వినాయల్స్. సో ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకుని దాన్ని జాయిన్ చేసుకుని ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో అలాగా మిషనరీస్ మీద వర్క్ చేసుకోవాలి. సో దీంట్లో ఇంకా మొబైల్ కవర్స్ మిషనరీస్ బిజినెస్ కూడా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాటర్, మిషనరీస్, ప్రింటర్ చూసాం, అలాగే వాక్యూమ్ ప్రింటింగ్ మెషిన్ అని కూడా ఉంటుంది. సో మీకు అక్కడ లాస్ట్లో కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఏదైతే రెడ్ కలర్ మెషిన్ కనిపిస్తుందో అది వచ్చేసి మనకి వాక్యూమ్ ప్రింటింగ్ మెషిన్. దాన్ని యూజ్ చేసుకుని మనం మొబైల్ కవర్స్ కానీ లేకపోతే కర్వ్డ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూజ్ చేసి దిస్ టైప్ ఆఫ్ కుషన్స్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి మ్యాజిక్ కుషన్స్ అని అంటారు. సో చూడండి, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ కూడా మనం ఇదే మెషినరీని యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో దీనికి కూడా చాలా ఫేమస్ ఈ మెషిన్. యాక్చువల్గా ఈ సైజ్ వచ్చేసి మనకి 16x16. సో దీన్ని ప్రింట్ చేయాలంటే కూడా మనకి మన 16x24 మెషినే కావాలి. సో దీనికైనా చిన్న మెషిన్స్ ఉంటాయి కానీ మనకి యూజ్ ఉండదు అంత ఎక్కువగా. సో అలాగే ఇది ఒక ఫ్రాంచైజ్ మోడల్. మీరు ఈ ఫ్రాంచైజ్ మోడల్లో కూడా మీరు వర్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు వర్క్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషినరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో స్టార్టప్ ట్రైనింగ్ వచ్చేసి మనకి స్టార్టప్ ట్రైనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ స్టార్టప్స్ మనం చేసుకుంటూ ఉంటాం. సో నాట్ ఓన్లీ ఇస్ 99 సబ్లిమేషన్ వన్ ద పార్ట్ ఆఫ్ స్టార్టప్ ట్రైనింగ్. సో 99 సబ్లిమేషన్ ఇండియస్ నంబర్1 కంపెనీ అండి. సో దీంట్లో మనకి ఇంకా స్పెషల్స్ ఏమున్నాయంటే స్టార్టప్ ట్రైనింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్, బ్రిక్ బిజినెస్ కానీ లేకపోతే సోలార్ బిజినెస్ కానీ రెస్టారెంట్ బిజినెసెస్ కానీ, సో ఇలా రకరకాల బిజినెసెస్ స్టార్టప్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టప్ ట్రైనింగ్ యొక్క మోటివ్, మెయిన్ థీమ్స్ కూడా 5 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక పాయింట్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో మీరు చూడొచ్చు, సో చాలామంది ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఆల్రెడీ చేస్తున్నారు. సో మేము కూడా ఒకలాంటి ఎగ్జాంపుల్సే సో ఈ బిజినెసెస్లో చేయడానికి. అండ్ ఈ మెషిన్స్ కూడా చాలా ఫ్రెండ్లీ. సో ఎనీ వన్ కెన్ ఆపరేట్. సో దీనికోసం మన ట్రైనింగ్స్ అవి కూడా ఉంటాయి. సో దానికోసం మేము బెంగ పడక్కలేదు, మేము ఎలా చేయగలుగుతామో లేదు. ఒకవేళ తీసేసుకున్నాక ఎలాగ తీసుకున్నాక కూడా ఏమైనా ఇష్యూ ఉంటే కూడా టెక్నీషియన్స్ మీతో పాటు ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. సో మీకు నియరెస్ట్ లొకేషన్స్ ఎక్కడ అంటే కనుక సో ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి అండ్ చక్కగా. సో దీనికోసం కలర్ కాంబినేషన్స్ చూసుకున్నారా ఎంత చక్కగా తీసుకున్నాము. సో వైట్ కలర్ మీద సింపుల్ డిజైన్ ఉంది. బట్ ఇలాంటి డిజైనర్ టీషర్ట్స్ కోసం మనం బయట ఎంతో వెయిట్ చేస్తూ ఉంటున్నాం. సో ఇప్పుడు టీషర్ట్స్ మీద మీ ఓన్ డిజైన్స్, మీ ఓన్ థింకింగ్స్, ఓన్లీ మనకు కావాల్సిందల్లా మన మైండ్లో ఉన్న డిజైన్ ఏంటి దాన్ని మనకి సిస్టమ్స్లో పెట్టుకుంటాం. దీనికోసం సాఫ్ట్వేర్స్ ఉండే లేకపోతే మన కొరియర్ షాప్స్లో యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసి టీషర్ట్స్ని ఎంత చక్కగా ప్రింట్ చేసామని చూసారు కదా. ఈరోజు ప్యూర్ కాటన్ టీషర్ట్స్ మీద మనం ప్రింట్ చేసాము ఫ్లాట్ ప్రెస్ మెషిన్ యూజ్ చేసుకుని. దీనికోసం టెంపరేచర్ 150 డిగ్రీల టెంపరేచర్, 40 సెకండ్స్ 40 సెకండ్ల టైమింగ్ని యూజ్ చేసాం.
సో ఈ మిషనరీ క్వాలిటీస్ కూడా నేను చెప్పేసాను. సో చూసారు కదా ఈరోజు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఇదే మిషనరీని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్స్, క్యూషన్స్, కిచెన్స్, సో ఫ్రేమ్స్లో మళ్ళా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా రకరకాల ప్రొడక్ట్స్ మనం ఈ మెషిన్లో యూస్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు వీడియోలో మనం ఎంత చక్కగా ప్రింట్ చేసాము. సో ఈ బిజినెస్ని స్టార్ట్అప్ చేయడానికి మనకు కావాల్సిన బడ్జెట్ 5 to 10 lakhs. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ మిషనరీస్ లైక్ మొబైల్ కవర్ మిషనరీ, తర్వాత ట్రాక్టర్స్ మెషిన్, ప్లాటర్ అండ్ వినాయిల్స్, అండ్ తర్వాత ప్రింటర్, లేదు 1 lakh to 10 lakhs మనగా ఎనీ సింగిల్ మిషనరీస్ మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు. బిజినెస్ కోసం 1 to 10 lakhs మధ్యలో బిజినెస్ స్టార్ట్అప్ అవుతుంది. సో దీంట్లో మనకి బిజినెస్ ప్లానింగ్, ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. సో నీరెస్ట్ లొకేషన్స్కి వెళ్ళాలి. నీరెస్ట్ లొకేషన్స్ మనకి ఎక్కడ అంటే కనుక చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఇవి మీకు నీరెస్ట్ లొకేషన్స్ పడతాయి. ఇవి కాకుండా మనకున్న అదర్ ప్లేసెస్ వచ్చేసి రాయ్పూర్, కోల్కతా అండ్ ఢిల్లీ. సో ఏదైనా ప్లేసెస్లో మీరు విజిట్ చేయొచ్చు. దీని ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ నెంబర్స్ వచ్చేసి మనకి నియరెస్ట్ లొకేషన్స్ ఫోన్ నెంబర్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు మీకు డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దీన్ని బట్టి మనకి ఎలాంటి బిజినెస్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా ఉంటుందో కూడా చేసుకోవచ్చు. సో దీనికి ఎంత స్పేస్ కావాలి, ఎలాంటివి అండ్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మనకి నియరెస్ట్ లొకేషన్స్లోనే దొరుకుతాయి. సో అవన్నీ మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు చూసారు కదా మనం సబ్లిమేషన్ ప్రింటింగ్ బిజినెస్కి ఎంత తక్కువ స్పేస్, ఎంత తక్కువ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి న్యూ కాన్సెప్ట్స్, న్యూ బిజినెస్ స్టార్ట్అప్స్ మళ్ళీ చూడాలి అనుకుంటే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో మళ్ళీ వచ్చి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలాంటి టేక్ కేర్, బాయ్, జై హింద్, జై భారత్. Are you passionate enough to start your own business but don't know where to start from? Do you want to be your own boss but don't know how to initiate? Are you looking for new ideas and unique solutions to reach out to your potential customers? Or are you just simply worried about the potential risk factors associated with your idea? With many such obstacles and hurdles along the way, starting your own firm is surely not easy. And we at Startup Clinic know exactly what it takes to help you. With Startup Clinic by your side as your own business clinic, you can now sit back and relax and kiss a goodbye to all your troubles and worries. Through instant help in your startup process, Startup Clinic provides you all the services related to company formation, rebranding and much more. Starting from just ₹99,999, get unlimited ideas for business along with experts' opinion and meetings with consultants. And starting from just ₹888, get unlimited services for your startup. From company formation to brand and logo creation, from website and application development to social media marketing, we undertake all the responsibilities there are in order to make your business a shining example in modern day entrepreneurship. We also help you with bank loans, funding, factory setups, shows and event participation, along with unlimited advertising opportunities. We have 100 plus business modules under a single window solution under one clinic. After mastering all the major business industries like hotels, e-commerce, salons, franchising, logistics, restaurants and hotels, clothing and accessories, pharmaceuticals, media, furniture, mobile stores and manufacturing, we have gained all the necessary skills there are and have become much more than just capable to help you in ways more than one. Startup Clinic can provide you with your unique plan and assist you in capital generation as well. All you have to worry about is your ringing cash registers. Startup Clinic is professionally managed by industry experts, and business and technology planning are done through IIM, IIT standards. Our finances and laws are conducted by CA, CS and LLB expert, powered by ZenB Group of Companies, YouTube, and subscribe to our channel Startup Clinic and click the bell icon for daily notifications. We can also assist you on several social media and other platforms like Twitter, LinkedIn, Instagram, Tumblr, Google+, Vimeo, Pinterest, Quora and Facebook. To know more about us, visit our website www.startupclinic.com.